నిజామాబాద్ నగరంలో 60 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని 8 సంవత్సరాలలో చేసి చూపించామని ఒకప్పటి నిజామాబాద్ నగరానికి ఇప్పుడున్న నగరానికి చాలా తేడా ఉందని అర్బన్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా చెప్పారు. రాబోయే రోజుల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగల శుక్రవారం నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానందగంజ్ మార్కెట్ యార్డులో మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు మార్కెట్ యార్డ్ కార్మికులతో దీపావళి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా 1500 మంది మార్కెట్ యార్డ్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డ్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బీగల మాట్లాడుతూ కార్మికులకు మర్చెంట్ అసోసియేషన్ సభ్యులకు అధికారులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు జాతీయ స్థాయి గుర్తింపు ఉందన్నారు. మార్కెట్ అభివృద్ధిలో కార్మికులు అధికారులు మర్చెంట్ అసోసియేషన్ సభ్యులది సమిష్టి కృషి అని పేర్కొన్నారు. కార్మికులు తన దగ్గరికి వచ్చి సమస్యలు తెలపడానికి వస్తే తానే మీ దగ్గరికి వచ్చి సమస్యలు విని పరిష్కరిస్తామని మాటిచ్చి ఈ రోజు మీ ముందుకు వచ్చానన్నారు. కొత్త బట్టలు పంపిణీ చేసి మీతో భోజనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ రోజే అసలైన దీపావళి పండుగలా ఆనందంగా ఉందని అన్నారు. కార్మిక సోదరులు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఈ సందర్భంగా బీగాల పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, వీధి దీపాలను అమర్చామని గుర్తు చేశారు. ప్రధాన రహదారులు, పచ్చని చెట్లు, అందమైన సెంటర్ మీడియం లైట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం, మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు లాభిశెట్టి శ్రీనివాస్, కమల్ కిషోర్ ఇనాని, అరవపల్లి పురుషోత్తం, మాదాని శ్రీధర్, బచ్చు పురుషోత్తం, మన్సూర్ రమేష్, గుమాస్తా సంఘం అధ్యక్షులు ప్యాట వెంకటేష్, దడవాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హమాలి సంఘం అధ్యక్షులు సాయిలు, చాట సంఘం అధ్యక్షులు యాదగిరి, ముల్ల సంఘం అధ్యక్షులు షబ్బీర్ పాల్గొన్నారు. మరి కార్యక్రమంలో నాతో పాటు వేదికపోయినటువంటి పెద్దలు అరవైపల్లి పురుషోత్తం గారు, లాభిశెట్టి శ్రీనివాస్ గారు, కమల్ ఇనాని గారు, సెక్రటరీ గారు బచ్చు పురుషోత్తం గారు, మాదాని శ్రీధర్ గారు, ఇంకా చాలామంది సేటు ఉన్నారు. మా టీఆర్ఎస్ నాయకులు, మన గుమస్తా సంఘ సోదరులు, హమాలీలు, దడవాయిలు, చాట, ముల్లే, మీడియా నేతలు అందరికీ పేరు పేరు నమస్కారం. నిజామాబాద్కి గణేష్ గుప్తా అనేటువంటి వ్యక్తి మొదటిసారి ఎమ్మెల్యే కాదు. ఆయన కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు, చాలామంది మంత్రులు అయినారు. దీపావళి పండుగ తర్వాత ఒక స్నేహ సమ్మేళనం అని గంజాద్వారంలో చేసి మమ్మల్ని అక్కడికి ఒక గెస్ట్గా పిలుస్తారు. గెస్ట్గా పిలిచి ఇక్కడ మిఠాయి తెప్పించి కలిసి పంపిస్తారు, అది చేస్తారు. మరి ఏ ఎమ్మెల్యే చేయండి, ఏ మంత్రి చేయండి, మరి దీపావళి సమ్మేళనం అది నాకు మునుగోడు ఎలక్షన్లో బాధ్యతలు ఉంటే ఒకరోజు పర్మిషన్ తీసుకొని 4 రోజులు ఆలస్యమైతే బాగుండదు. అందరూ ఆ దీపావళి పండుగ మూడు ఉండరు, 80 సీట్లై దుకాణ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈరోజే చేయాలనే ఉద్దేశంతో మీ అందరితో కలిసి నేను భోజనం చేసి మా సోదరులకు, మా సోదరులందరికీ బట్టలు పెట్టి పోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చేశాను. ఎంతమంది ఏమైనా మీకు వచ్చేసి ఏమైనా భోజనం పెట్టి బట్టలు పెట్టినా పెట్టలేదు. నా ఇంట్లో ఏమైనా పెళ్లి ఉన్నదా లేదు, రేపు ఏమైనా ఎలక్షన్ ఉన్నదా లేదు. మన అర్బన్ ఎమ్మెల్యే గారు బీగల గణేష్ గారికి దీపావళి శుభాకాంక్షలు, మరి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు, వేదిక ముందు ఉన్న చాట అమ్మాలి దడవాయి మా మర్చెంట్ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్న మేము నిన్ననే మేమందరం దీపావళి లక్ష్మీ పూజ చేసుకున్నాం అన్న, అందరూ ఆరు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కోరుకుంటున్నాం. కానీ మీరు ఈ స్నేహ సమ్మేళనం పెట్టి మా అందరి బాబు చూసినందుకు, వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందన్న. అలాగే మా మర్చెంట్ అసోసియేషన్ మా కచ్చర్ని ఏదైతే మీ కొరకు ఒకరు విన్నపం అన్న, ఇది 4 నెలలే మేము పూర్తి చేస్తున్నాం అన్న. అయితే ఇది బడ్లు మక్కలు అన్ని మార్చారు.